అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. ఈరోజు మనం ఈ వీడియోలో రెండు అద్భుతమైనటువంటి విషయాలని తెలుసుకుందాం. స్త్రీలు మరియు పురుషులు చాలామంది చేతి దేవుడు బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉన్నారు. ఈ మధ్యన ఎక్కడ చూసినా చేతికి అమ్మవారు కావచ్చు, లక్ష్మీదేవి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, పరమేశ్వరుడు కావచ్చు, ఇలా దేవుడి యొక్క ప్రతిరూపాన్ని ఉంగరం పైన ముద్రించి చేతికి ధరిస్తూ ఉన్నారు. దేవుడు రూపం ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి? ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా? నెలసరి ఉన్నవాళ్ళు, ఏటి సూతకం ఉన్నవాళ్ళు ఈ దేవుడు బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి వేసుకోవచ్చా? అదేవిధంగా ఈ ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి, ఏ వేలుకు ధరించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అదేవిధంగా స్త్రీలు ఎన్ని గాజుల్ని ధరించాలి, ఏ రంగులో ఉన్నటువంటి గాజులను ధరిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమ నిష్టల్ని పాటించాలి, విరిగిపోయేటటువంటి లేదా పగిలిపోయినటువంటి గాజులను ఏం చేయాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో స్పష్టంగా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఈ మధ్యన చాలామంది దేవుడు బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలని చేతికి ధరిస్తూ ఉన్నారు. దేవుడు బొమ్మల ఉంగరాలు నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు, ఎటువంటి తప్పు కూడా లేదు. భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నటువంటి వాళ్ళు ఇలా భగవంతుడి ఉంగరాలు ధరిస్తారు. అలా ధరించడం మంచిదే. అంతేగాని దెయ్యాల బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలు, లవ్ గుర్తులు ఉన్నటువంటి ఉంగరాలు ఎటువంటివి ధరించకుండా దేవుడు బొమ్మను ధరించడం శుభప్రదమే. కానీ ఇలా ఉంగరం చేయించుకుని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటును కూడా ధరించకూడదు. ముందు ఉంగరాన్ని శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు, ఇది మనకు తెలియదు కదా. పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాలను ఇచ్చాడు, కొన్ని కొన్ని చోట్ల ఉండమని అవకాశం ఇచ్చాడు. అందులో బంగారం కూడా ఒకటి. బంగారు నగలు మనం ఇంటికి తెచ్చిన తక్షణమే చక్కగా శుద్ధి చేయాలి. శుద్ధి అంటే ఎలా చేయాలి? కాసిన్ని నీళ్లు తీసుకొని కాస్త పసుపు ఉప్పు వేసి ఒక తులసి దళం వేసి ఆ పసుపు నీళ్ళతో బంగారాన్ని కూడా కడగాలి. ఆ తర్వాత పాలతో కడగాలి. పాలలో లక్ష్మీదేవి ఉంటుంది, అందుకే అమ్మవారిని లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయం శ్రీరంగ దామేశ్వరిం దాసీభూత సమస్త దేవాయ అని లక్ష్మీదేవికి ప్రతినిత్యం మనం నమస్కారం చేస్తాం కదా. క్షీరసాగరంలో నుండి లక్ష్మీదేవి పుట్టింది, అమ్మవారు పాలలో ఉంటుంది కాబట్టి ఆ పాలతో కడిగినట్లయితే సకల దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ముందు పసుపు నీళ్ళల్లో కడగాలి, ఆ తర్వాత పాలలో శుద్ధి చేయాలి, ఆ తర్వాత మంచి నీళ్ళల్లో కడిగి ఎక్కడైనా దేవాలయంలో భగవంతుడు పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి ఆ తరువాత ధరించడం మంచిది. మీరు నెక్లెస్నైనా, గాజులైనా, కమ్ములైనా, వడ్డానమైనా, ఏ బంగారు నగలు తెచ్చినా ఇలా శుద్ధి చేసుకుని ముందు భగవంతుడి దగ్గర పెట్టాలి. దేవాలయానికి తీసుకుని వెళ్ళి పూజించడం కుదరకపోతే మీ ఇంట్లోనే చక్కగా మీ ఇష్టదైవం ముందు ఈశ్వర స్వామి పాదాలు చెంత ఉంచి చక్కగా పూజ చేసి ఆ తర్వాత మీరు ధరించడం చాలా శుభప్రదం. చాలామంది ఉంగరం ధరించేటప్పుడు ఒక పొరపాటు చేస్తూ ఉంటారు, దేవుణ్ణి తలకిందులుగా ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. మనం ఏ వేలకు పెట్టుకున్నా దేవుడు పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి, తల పైకి ఉండాలి. అంటే మనం ఎలా నేర్చుకుని ఉన్నామో భగవంతుడు కూడా అలాగే ఉండాలి. కొంతమంది తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఇలా ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. ఎప్పుడూ కూడా దేవుడు ఇలానే ఉండాలి. మనం ఎప్పుడూ చేయి ఇలా కిందకు పెట్టుకుంటాం, కానీ ఇలా పైకి పెట్టుకోము కదా. ఇలా పైకెత్తినప్పుడు తల కిందులో అవుతుంది. అలాగని ఎప్పుడూ మనం ఇలా చేయి కిందకు పెట్టి ఉంటాం కాబట్టి
భగవంతుడు పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి. దేవుడు ఉంగరాన్ని ధరించినప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు. తెలియకుండా పొరపాట్లు చేస్తూ ఉంటారు. దేవుడు బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ఎడమ చేతికి కొందరు ధరిస్తూ ఉంటారు. అలా ధరించకూడదు. ఎందుకంటే కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు ఈ ఎడమ చేయిని వాడుతూ ఉంటాం కదా, దేవుణ్ణి అగౌరవపరిచినట్లు అవుతుంది. అది మహా అపరాధం. ఎడమ చేతికి ఎప్పుడూ కూడా అలా ధరించకూడదు, కుడి చేతికి ధరించాలి. ఇలా ధరించినప్పుడు మనం మాంసాహారం తినేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టేయాలి. అలాగే నెలసరి అయిపోయిన 5వ రోజు తలస్నానం చేసుకొని మళ్ళీ ఉంగరాన్ని ధరించవచ్చు. మాంసాహారం తినేటప్పుడు కొంతమంది అలానే కలుపుతూ ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు. ఈ మాంసాహారం కలిపేటప్పుడు అది వాళ్లకు నివేదన చేసినట్లు అవుతుంది. అది మహా అపరాధం. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మాంసాహారం తినేటప్పుడు దేవుడి యొక్క ఉంగరాన్ని తీసి పక్కన పెట్టాలి. అదేవిధంగా మహిళలు ఏటి సోతకంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా ధరించుకునవచ్చును. స్త్రీలు రజస్వల దోషం ఉన్నప్పుడు ఆ భగవంతుడి ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి. మళ్ళీ స్నానం అయిపోయిన తర్వాత చక్కగా పసుపు నీళ్ళల్లో పాలల్లో కడిగి మళ్ళీ భగవంతుడి పాదాల దగ్గర పెట్టి కళ్ళకు అద్దుకొని మళ్ళీ ధరించడం చాలా శుభప్రదం. స్త్రీలు ఎప్పుడూ కూడా పంచమాంగల్యాలని ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు తాళపత్ర నిధి చెప్తుంది. స్త్రీలు ఎప్పుడు 5 వస్తువుల్ని ధరించాలి. సుహాసినీలు, పసుపు, కుంకుమ, పూలు, గాజులు, మెట్టెలు, మాంగల్యం. ఈ 5 వస్తువుల్లో గాజులు కూడా అతి ముఖ్యమైనవి. చేతికి ఆడవాళ్ళు గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమ నిష్టల్ని పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఆడవాళ్ళు మట్టి గాజులు కలపకుండా బంగారు గాజులు ఎప్పుడూ కూడా ధరించకూడదు. బంగారు గాజులతో పాటు 2 మట్టి గాజులను కూడా ధరించాలి. మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరికి, పార్వతీదేవికి చాలా ఇష్టం. కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసం 2 అయిన మట్టి గాజులని ధరించాలి. పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వరులు బంగారు గాజులు ధరించేవాళ్ళు. ఋషిపత్నులు అరుంధతీదేవి, అనసూయాదేవి, సావిత్రి, నర్మద వీళ్ళందరూ కూడా మట్టి గాజులని ధరించేవాళ్ళు. చెప్పాలంటే బంగారు గాజుల కంటే కూడా శ్రేష్టమైనవి మట్టి గాజులు. స్త్రీలు ప్రతినిత్యం మట్టి గాజులు ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. ఇక ఆడవాళ్ళు ఏ రంగులో ఉన్న గాజులని ధరించడం శుభప్రదం అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు, పసుపు రంగు గాజులు, ఎరుపు రంగు గాజులు ధరించడం చాలా శుభప్రదం. ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి, లలితాదేవికి చాలా ఇష్టం. అమ్మవారిని విపాసించేటటువంటి వాళ్ళు, అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజులని ధరించండి. లక్ష్మీదేవికి పసుపు గాజులన్నా ఎరుపు గాజులన్నా చాలా ఇష్టం. గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు, ఎరుపు రంగు గాజులు, పసుపు రంగు గాజులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం. వాటిని ధరించినట్లయితే లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇక చిన్నపిల్లల స్కూలుకు వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, కాలేజీకి వెళ్ళేటటువంటి అమ్మాయిలు, వాళ్ళు తెల్లని గాజులని ధరించడం చాలా మంచిది. సరస్వతీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతీమాత అనుగ్రహం కలుగుతుందని తాళపత్ర నిధి అనేటటువంటి గ్రంథంలో మనకు పెద్దలు చెప్పి ఉన్నారు. ముఖ్యంగా గాజులు గురువారం ధరించడం చాలా శుభప్రదం. గురువారం కనుక కొత్త గాజులని ధరించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని మనకు పురాణాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా మంగళవారం రోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు గాజులని ధరించకూడదు. గురువారం గాజులు ధరించడం చాలా మంచిది. ఇక కావాలంటే సోమవారం, బుధవారం, శనివారం గాజులని మార్చుకోవచ్చు. అంటే గాజులు తీసేసి
వేరే గాజులని వేసుకోవచ్చును. గాజుల్ని వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి. పసుపు రాసి ఆ పసుపు దారాన్ని చేతికి చుట్టుకొని అప్పుడు మాత్రమే గాజులు తీసేయాలి. పూర్తిగా గాజులు తీసేయకూడదు. చాలామంది బట్టలు ఉతికేటప్పుడు పూర్తిగా గాజులు తీసేసి ఉతుకుతూ ఉంటారు, పగిలిపోతాయని. అలా చేయకూడదు. ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్నైనా రెండు చేతులకి కట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అలా చేయకపోతే ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి ఉండదు. భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరుగుతాయి అని కూడా మనకు తాళపత్రనిదైనటువంటి గ్రంథాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. గాజులు చిట్లిపోయినా పగిలిపోయినా తీసుకొని వెళ్ళి డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. అలా పొరపాటును కూడా చేయకండి. ఎంతవరకు మీ చేతిలో ఉన్నటువంటి గాజులు ఎంత పవిత్రమైనవో సాక్షాత్తు మీరు భగవంతుడి దగ్గర పెట్టి పూజించి మీరు ధరించారు కదా. గాజులు పగిలిపోయినా చిట్లిపోయినా మూడుసార్లు ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో, చెరువులో కానీ నదిలో కానీ వేయటం చాలా మంచిది. అంతేగాని డస్ట్బిన్లో తొక్కేటటువంటి ప్రదేశాల్లో వేయకూడదు అని మనకు పెద్దలు చెప్తారు. ఎన్ని గాజులు ధరిస్తే శుభప్రదం అంటే, ఒక డజన్ గాజులు ధరిస్తే చాలా మంచిది. ఒక డజన్ గాజులు ధరిస్తే చాలా మంచిదండి. ఈ చేతికి 6 గాజులు, ఆ చేతికి 6 గాజులు. ఒక్కొక్క గాజు ధరించడం ఎక్కువగా అలవాటైపోయింది. కనీసం 1/2 డజన్ గాజులైనా ధరించడం శుభప్రదం. లేదా ఈ చేతికి 2, ఆ చేతికి 2 అయినా ధరించండి. ఒక్కొక్క బంగారు గాజు వేసుకున్నారనుకోండి, 2 మట్టి గాజులు వేసుకోండి. లేదా 4 మట్టి గాజులు వేసుకోవడం చాలా మంచిది. మీరు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా పుట్టింటి వాళ్ళ దగ్గర నాకు గాజులు కొనివ్వండి, మట్టి గాజులు అని అడగండి. మీరు పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి మట్టి గాజులు కొని తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది. కొనిచ్చినటువంటి పుట్టింటి వాళ్ళకు కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. పుట్టింటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి గాజులు తీసుకొని రావడం చాలా మంచిది, చాలా శుభప్రదం. ముఖ్యంగా మీరు ధరించిన గాజులని తీసి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఒక 4 గాజులు ఉంటే కొన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇస్తుంటారు. స్నేహితులకను, నువ్వు వేసుకో నాకు ఎక్కువైపోయాయి, అలా పొరపాటును కూడా ఇవ్వకూడదు. మీరు ధరించిన బంగారు గాజులైనా మట్టి గాజులైనా తీసి వేరే ఆడవాళ్ళకి ఇస్తే మీ సౌభాగ్యాన్ని వేరే వాళ్ళకి పంచిపెట్టినట్లు అవుతుంది. కాబట్టి మీరు ధరించినటువంటి పూలు, గాజులు, బొట్టు వేరే స్త్రీ పొరపాటును కూడా ఇవ్వకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి. ఇంకొంతమంది స్త్రీలు పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఒక్క చేతికే గాజులు వేసుకొని మరొక చేతికి వాచి కట్టుకుంటారు. అలా చేయకూడదు. ఒంటి చేతికి గాజులు ఉంచకూడదు. రెండు చేతులకు గాజులని ధరించడం వలన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కానీ స్టీల్ గాజులు, ఇనుప గాజులు, ప్లాస్టిక్ గాజులు పొరపాటును కూడా ధరించకూడదు. ఇనుము దరిద్ర దేవతకు ప్రతినిధి. దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఇనుప గజ్జెల తల్లి. కాబట్టి ఇనుప గాజులని ధరించకూడదు. మీరు ఈ గాజులను ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి, కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి. కాబట్టి ప్లాస్టిక్ గాజులు, రబ్బర్ గాజులు ధరించకూడదు. నీలిరంగు గాజులు, నలుపు రంగు గాజులు ధరించడం మంచిది కాదు. నీలిరంగు, నలుపు రంగు అంటే శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి కలిదోషం చుట్టుకుంటుంది. కాబట్టి రంగుతో కూడిన గాజులను ధరించకూడదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రేయ నమః అని చిన్న కామెంట్ చేయండి.